తెలంగాణలో చూసుకున్నట్లయితే కొన్ని ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మాధవీలత గారు పోటీ చేయడం జరిగింది బీజేపీ నుంచి. అలాగే ఇటువైపు ఓవైసీ ఎప్పటి నుండో గెలుస్తూనే వస్తుంది. ఈసారి మాధవీలత గారికి ఏమైనా ఛాన్స్ ఉందా అక్కడ? సాధారణంగా గడిచిన 15 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే నేను ఏ రోజు కూడా ఎంఐఎం పార్టీ పాదబస్సులో గెలుస్తుందనే క్వశ్చన్ నేను వినలేదు. ఓకే, కానీ పాతబస్తీలో ఎంఐఎం పార్టీ గెలుస్తుందా అనే విధంగా డాక్టర్ మాధవీలత గారు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే జావుదప్పు కన్ను లొట్టబోయిన పరిస్థితుల్లో అతి కష్టం మీద తన సీటు నిలుపుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతుంది ఎంఐఎం పార్టీ ఈసారి. ఓకే, మీరు కనుక గమనించినట్లయితే 2023 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను నా ఫలితాలని వెల్లడిస్తూ ఆయా ప్రింట్ మీడియాల్లో ఆర్టికల్ రాస్తూ నేను చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు రావడానికి అవకాశం ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 1/5. ఓకే, అలాగే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు రావడానికి అవకాశం ఉంది, ప్లస్ ఆర్ మైనస్ 1/3. ఓకే, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ 1 అని చెప్పి నేను నా ఆర్టికల్ ద్వారా నేను ప్రింట్ మీడియాలో ఇచ్చాను. రిజల్ట్ చూసుకున్నట్లయితే ఏమొచ్చిందో మీ అందరికీ తెలుసు. సో నేను ఇచ్చిన ఫలితాలు 108 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల గురించి నేను స్టడీ చేస్తే దాంట్లో నా స్టడీలో తెలిసింది ఏంటంటే, 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంట్ సీట్లు వచ్చింది. అవును, అలాగే అదే 2019 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. మీరు గమనించినట్లయితే అద్భుతమైన రీతిలో ఈ 2 పార్టీలు కూడా బాగా పంచుకున్నాయి. అవును, భారతీయ జనతా పార్టీ ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల నుంచి 8 స్థానాలకు ఎగబాగబోతుంది. ఆ గెలిచి 8 స్థానాలు ఏంటి అని చెప్పి తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 17 8 స్థానాల్లో గెలవబోతుంది. ఓకే, ఈ 8 ఏంటంటే చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, మహబూబ్ నగరు, కరీంనగరు, మెదక్, నిజామాబాదు, జహీరాబాదు. ఈ 8 స్థానాల్లో బీజేపీ పార్టీ తన విజయాన్ని చూపబోతుందని చెప్పుకోవచ్చు, విజయాన్ని సాధించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగనే ఈ 2 పార్టీలు బాగా ముందుకెళ్తాయని చెప్పి అనుకున్నట్టయితే మరి టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? నా క్యాల్కులేషన్లో టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు సాధించడం కూడా చాలా చాలా కష్టం ఈసారి. అవును, 17 సీట్లలో 1 సీటు కూడా, ఒక్కటి అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఆ 1 సీటు కూడా వచ్చే అవకాశాలు లేవు. మీరు గమనించినట్లయితే గడిచిన 15 సంవత్సరాల నుంచి తమ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో భాగంగా కేసీఆర్ గారు కానివ్వండి, వారి యొక్క సహచరులు కానివ్వండి, లేక టీఆర్ఎస్ పార్టీ ప్రధాన అనుసరగణము లేకపోతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు పడితే అప్పుడు తమ పదవులను తృణపాయంగా వదిలేశారు. అనేక సార్లు ఉప ఎన్నికలకు వెళ్ళారు, అంటే మనం రాష్ట్రం రాకముందు తీసుకున్నట్లయితే ఆ రకంగా వారు వన్ సైడ్ ఉన్నట్టుగా వారి యొక్క విజయం అనేది సాగిందని చెప్పుకోవచ్చు, ప్రసహనం అనేది సాగిందని చెప్పుకోవచ్చు. లైక్ గడిచిన దశాబ్ద కాలంగా నాకు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా వారికి అపజయం అనేది లేకుండా చాలా అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. అలాంటి ఉన్నతంగా ఎరిగినటువంటి పార్టీ కొంతమంది దృష్టిలో తెలంగాణ జాతిపితగా పిలువబడేటువంటి కేసీఆర్ గారు ఎంతటి అవమానకరమైన స్థితిలో ఈ రోజు నా డౌన్ ఫాల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు, జ్యోతిష పరంగా తీసుకున్నట్లయితే. సో వారికి ఈసారి 1 సీటు కూడా ఇచ్చే అవకాశం లేదు. సో ఉన్నటువంటి 17 సీట్లు 1 ఎంఐఎం పార్టీ పంచుకోగా, 8 భాజపా పార్టీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోక మిగిలిన 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవబోయే 8 స్థానాలు కనుక తీసుకున్నట్లయితే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాదు, మహబూబాబాదు, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం జిల్లాలుగా ఖమ్మం కాన్స్టిట్యూన్సీలు మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉందండి.